சைட்டுக்கு போனி కొత్త థియేటర్ కదా ఇది చాలా బాగుంది మళ్ళీ అమ్మా నీట్గా దిగమ్మా ఇటు పోని లోపలికి లవర్ పోని బండి పార్కింగ్ పోస్టర్ చూపిస్తా సౌండ్ ఈ మూవీకి మేము వెళ్ళేది ఉండి తీసిన పోస్టర్లని నిన్ను కొడతాను శిరీష లైట్ ఆఫ్ చేశారు చూసావా నీకోసం చీరట్లో పడుతున్నా నువ్వు అలాగా బాగానే పడుతుందిలే వెళ్ళి సిరి అంటేది చాలా బాగుంది అసలు విడిగా అయితే ఫ్రెండ్స్ చాలా వెంటిలేషన్ ఎక్కువ ఉంది ఇప్పుడు నైట్ వచ్చాం కదా కెమెరాలో అయినట్టుంది బూజర్ బూజర్ కానీ అక్కడ చూడు చాలా బాగుంది అసలు ఇటుపక్క చూపించవా మొత్తం వాడు ఎంత చక్కగా ఎంత బాగా తీసారు రైలు పెట్టిలా ఉంది మొత్తం నేను గేమ్స్ అని దగ్గరికి వెళ్తా దాన్ని తీమాను సరే ఇది పట్టుకో సిరి నా ఫోన్ ఇచ్చి మహాలక్ష్మి ఏం చేసింది సార్ సదక్షి మంచి పని అయింది గేమ్ జోన్లోకి వచ్చి ముందే ఆడుకున్నాను ప్లాన్ చేసింది మా చెల్లి ఎగ్గ కూర్చో నేను కార్ ఎక్కుతా అయ్యా ఏ చిన్న పిల్ల ఇప్పుడు ఏమా
కుడ్రింగ్ తాగుదాం కాఫీ అలా మార్నింగ్ తాగుతుందా ఏది అది అంటే డ్రింకా నల్లగ పడుతుంది వెనకెళ్ళు బ్లాక్ వస్తుంది మొహం కొంచెం గట్టిగా మాట్లాడమా ఏమనుకుంటుంది ఒకటే టెన్షన్ ఇంకా పని యూట్యూబ్ రెండు వీడియోస్ పెట్టాను ఇన్స్టా పెట్టాను సరిసర్దాక్ష 1-2 కూడా పెట్టాను బాగా నుంచి అసలు మూవీ రావాలని ఇంట్రెస్ట్ లేదు కానీ మా అమ్మాయి సైకో కదా ఇక మా మమ్మీ బల మేం బలవంతం చేస్తే మా మమ్మీ వచ్చింది లేకపోతే సినిమాలకు కూడా రాదు యూట్యూబ్ ఇక మమ్మీకి ఇక నిద్రపోవడం అంతే రెస్ట్ తీసుకోవడం ఎక్కువ యూట్యూబ్ కోసం కేటాయించింది టైం అంతా అసలు రమ్మన్నా రాదు మమ్మల్ని తీసుకెళ్ళమన్నా తీసుకెళ్ళదు ఇంట్లో పడుకొని హాయిగా రెస్ట్ తీసుకోవాలి ఇవాళ కూడా వచ్చేది కాదు ఇంట్లో 7:00 బలి మేము లాక్ వస్తే వచ్చింది బుక్ చేస్తాం తెలియకుండా కూల్ డ్రింక్స్ చాక్లెట్ ఫ్లేవర్ లేకుండా నువ్వు తింటావనే చాక్లెట్ పెట్టట్ల చాక్లెట్ ఫ్లేవర్ కూర్చోపోయావా మేడం జెస్ మేడం సార్ మేడం అంతే కొత్త థియేటర్ అనమాట రెండు తాడు కొత్త థియేటర్ కదా చాలా బాగుంది నిద్రపోయింది థియేటర్ బాగుంది బెస్ట్ ఫ్రెండ్ గ్రూప్స్ అనుకుంటే తెలియదు 5 నిమిషాలు 50 టెక్స్ట్ ఎమోజీలు ఇదిగోండి వాట్సాప్ గెలుపుకోండి మా చెల్లి నేను కూడా కూర్చుని పోతాను ఫోటో ఉంది ఫోటో తీ నా సైడ్ నుంచి బాలా లేకపోతే అప్పుడు తీస్తా పర్లేదు ఉండి చెప్తా డ్రింక్ తీసుకో నా డ్రింక్ తాగేసా నీకు తాగేసావు అదొకటి తాగడం అక్క ఏంటి బాబు బిజీగా ఉన్నట్టుంది పాప బిజీ బాబోయ్ నన్ను అసలు ఈరోజు వాట్సాప్ వీడియోస్ అన్ని చూస్తున్నాను కాబట్టి యూట్యూబ్ ఛానల్ రన్ చేయగలుగుతున్నాను నేను ఏం చేస్తాను నన్ను అడగద్దు అక్క రేపు నుంచి స్కూల్కి వెళ్ళిద్ది ఫ్రెండ్స్ అక్క ఇంట్లో ఉండదు ఇక రేపు నుంచి నాకు తిప్పలే తిప్పలు అయినా ఎప్పటికప్పుడు ఎంటర్టైన్మెంట్ ఇస్తాలి ఏం బాధపడకు నాకు ఎడిటింగ్ ఎవరు చేస్తారని నాకు కూడా నాది నువ్వు స్కూల్కి వెళ్ళినందుకు కూడా కాదు ఏం లేదు నువ్వు స్కూల్కి వెళ్తే మమ్మీకి మనశాంతి కాకపోతే చిన్న ప్రాబ్లం ఎలా ఉందండి ఇలా అయిపోయింది నా పరిస్థితి ఏం కాదు అదే లేరా నేను మాత్రం ఏమన్నా రాజు ఓకే డన్ మూవీ బాగుందని అందరూ చెప్తున్నారు
సరే లేవి ఎప్పుడు ఇంకా అంతే కదా మచ్చలు కప్పలను తెలిసి చూడండి కట్టేమా కాఫీ పడింది మొత్తాన్ని మోసం చేసింది మమ్మీ మూవీ బాగుందండి ఫ్రెండ్స్ అందరూ చెప్తున్నారు వచ్చాం చూద్దాం చూసిన తర్వాత ఏడవ కొన్ని ఉంటే సరిపోయింది ఎక్కడికి వచ్చి ఏడవ రెండే కష్టం కదా ఏడవడా కష్టపడిపోతుంది ఇప్పుడు మమ్మీ మూవీకి వచ్చి నవ్వాలి కానీ మూవీకి వచ్చి ఏడవ అది బాబాయ్ ఏడు సినిమా అయితే ఏడవాలి ఏమో మరి వీళ్ళందరూ ఏదో ఏడవాలి ఏడు బాగుంది చూడాలి సరే మొత్తం చుట్టేద్దామా చుడుతున్నా చూడు ఇటు ఇలా చూడుతున్నా నేను కళ్ళు తిరుగు అది విషయం పైకి వెళ్ళాలి మూవీ పైన పైన చూద్దాం పద ఒకసారి పైన చీకటి బాగుంది అక్కడ అంతా ఎక్కువ జనాభా ఉన్నారు అందుకని క్రౌడ్ పైన ఎక్కువ ఉంది ఇక్కడ ప్రశాంతంగా ఉంది అందుకని ఒక సాంగ్ చేద్దాం సిరి అది చిరంజీవి సాంగ్ ఉంది కదా ఇంజన్ లో డీజిల్ కొట్టి మూవీకి వెళ్ళామండి పాప్కార్న్ తిన్నామండి పాపకి ఆ సాంగ్ అయ్యో మమ్మీ పాప్కార్న్ లా పెట్టింది మామూ అంత ఫేవరెట్ హీరో చిరంజీవి సాంగ్ ఖచ్చితంగా చేస్తాను రేపు నిమిషాలే పెడతాను ఇంకేనా ఫ్రెండ్స్ చరిసతక్షి వన్ చరిసతక్షి టూ రెండు చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుంటే టంగన్ పక్కన ఉన్న బెల్ గంట పట్టండి ఓకే లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది వీడియో కింద లింక్ పెడతాను లింక్ క్లిక్ చేయండి వీడియో చివర స్వైప్ ఇది ప్లే బటన్స్ ఐ బటన్స్ రెండు వేస్తాం అవి క్లిక్ చేసుకుంటే వచ్చేసాక కోట్ టికెట్ బుక్ చేసాను ఇచ్చేసాలి హైదరాబాద్లు ఇచ్చేసాను కూడా మమ్మీ మోహన్ రోడ్ ఎలాంటి అయిపోయింది హర్ ఫేస్ ఎక్స్ప్రెషన్ హ్యాస్ గాన్ రాంగ్ అన్నట్టు అయిపోయింది ఇక్కడ ఉన్నారు కాబట్టి వీడు బతికిపోయారు పద 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 మరి ఎలా ఉంది మూవీ నిజమే నిజ జీవితంలో కష్టమే మూవీకి వచ్చిన ముందు పోయి ఎన్నో పోయి వీళ్ళిద్దరి మధ్య నాకు ఒక విశాలమైన సినిమా అనిపించింది బాబోయ్ నేను మంచి సినిమా అయితేనే తీసుకొస్తా మనసుకు ఒకటే గాయం సినిమా బాగుందని చెప్పాలా బాధపడ్డానని చెప్పాలా వ్యవస్థలు కూడా బాబు చీకడగానే ఉందా పర్ల ఓకే సినిమాకి తీసుకొచ్చారు ఏదో సంతోషంగా ఉండే సినిమాకి తీసుకురావాలి లేదు రాదు జరగదు విడిపోవటాలు బాధపడటాలు ఏడవటాలు ఇవన్నీ అవసరమా ఫ్రెండ్స్ చికెన్ తిని హ్యాపీగా ఉన్న నన్ను సినిమా తీసుకొచ్చి సినిమా వల్ల కాదు నేను ఇటువంటి పిక్చర్ నేను చూడలేను ఎంత బాగుంది కానీ మనసుకి ఎక్కడో గాయం నిజ జీవితంలోనే ఏడుపులు ఉంటాయి మళ్ళీ మూవీ చూసి కూడా బాధపడాలా అవసరం అంటారా సండే రోజు అది మూవీ అమ్మా బాయ్ బాయ్ గుడ్ నైట్.